Rasta Pravutva Metivesna Varidhanyam Konugolu Kendralanu, Yadatanga Konasagin Charani, Mustabad Mandala Congress Party Adikshu, Ella Balredi Dimanchasaru. Kendra Rasta Prabhutvalu Nivarinchina Dhanyam Konugolu Kendranu Tirigi Pravesha Pettalani Demand Chestu Mustabad Mandala Kendraloni Rajiv Chowk Vadda Mandala Adhyakshudu Balredi Adhyakshatana Party Nayakulu Dharna Rasta Roko Chepattaru Anantaram Rallyga Velli Tahsildar Karyalayam Edata Nirasana Vyaktam Chesaru తదుపరి తహసీల్దార్ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకించిన తెరాస ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిందని ప్రశ్నించారు. ఒకవైపు సన్న రకం ధాన్యాన్ని సాగు చేయించిన ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించక రైతులను నట్టేటా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంతో గుట్టుచప్పుడు కాకుండా రహస్య ఒప్పందం చేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని విమర్శించారు. వెంటనే ఎత్తివేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, కొండం రాజిరెడ్డి, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు మహమ్మద్ జహంగీర్, ఆగుళ్ల రాజేశం, అరుట్ల మహేష్ రెడ్డి, కొండలరెడ్డి, నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ద్వారా రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో డబ్బా కొనియాలి, ఆ డబ్బా కొనించి మీరు ముందు గద్దె దిగాలి. ఎందుకంటే రైతులకు పెరుగన్నం కాదు, పురుగుల మందే దొరుకుతుంది. అది మీరన్నారు రైతులు పెరగన్నం తినాలని. ఇలా పురుగుల మందు తాగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే నీ యొక్క మీరు మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించి కొనుగోలు కేంద్రాలను మళ్ళీ పునరుద్ధరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.